షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. రైట్ నవీన్, నిన్న సీఎం పేషీలో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి మనం ఒక వార్తను చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని ప్రపంచానికి, బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. సో దీని వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు. సో వీళ్ళు బయటకు రాకుండా చిన్న చిరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడికి మమా అన్నట్లుగా తెలుస్తోంది. అండ్ దీనికి సంబంధించి మరొక విషయం ఏంటి అంటే, ఏదైతే బయటకు ఆంధ్రజ్యోతి తీసుకొచ్చిందో ఈ వార్తని, సో ప్రతి ఒక్కరు అంటే సీఎం జగన్ అధికారుల పైన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. సో మీడియాకి ఎలా లీక్ అయింది, మీడియాకు తెలిసేలా ఎందుకు చేశారు మీరు, అండ్ ఎందుకు ఎక్కడ మీరు మీడియాకి లీక్ అవ్వకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి జగన్ వాళ్ళపైన సీరియస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎస్, అత్యంత పగడ్బందీగా పద్ధతిగా నడవాల్సిన సీఎం పేషీలోని అధికారుల లాగిన్లు, డిజిటల్ సిగ్నేచర్లే చోరీకి గురయ్యాయి. చివరికి సీఎం లాగిన్ కూడా దుర్వినియోగమైంది. శుక్రవారం ఆంధ్రజ్యోతి ద్వారా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. కానీ లాగిన్, డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగంపై నెల రోజులుగా రాష్ట్ర సచివాలయంలో రహస్యంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించాలి, కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. చివరికి ముగ్గురు చిరుద్యోగులను మాత్రం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అంతటితో ముగించాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్రజ్యోతిలో వార్త రావడంతో సీఎంఓ ఉలిక్కి పడింది. దీనిపై సీఎంఓ అధికారులతో, తన సన్నిహితులతోనూ సీఎం జగన్ శుక్రవారం ఉదయం చర్చించినట్లు తెలిసింది. ఈ అంశం బయటకు రాకుండా ఎందుకు ఆపలేకపోయారు అని జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజా పరిణామాలతో సచివాలయంలోని అన్ని శాఖల్లోనూ హెచ్ఓడీల్లో ఉన్నతాధికారులు ఉన్నపళంగా తమ ఈ ఆఫీస్ యూజర్ ఐడి, లాగిన్లు మార్చుకున్నట్లు చెప్తున్నారు. సీఎంఓలో ఈ వ్యవహారం నెల రోజుల నుంచి నలుగుతోంది. ఈ వ్యవహారంలో తవ్వే కొద్దీ మరిన్ని ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సీఎంఓలోని ఇద్దరు అధికారుల లాగిన్ల నుంచి ఏకంగా 175 ఫైళ్లు క్లియర్ చేశారని తెలుస్తోంది. సీఎంఓలో అందరూ అధికారుల లాగిన్ నుంచి వీరు ఫైళ్లు క్లియర్ చేశారు. 100లో ఫైళ్లు సీఎంపీలు క్లియర్ అవుతుంటే ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విశాఖపట్నంలోని ఒక పారిశ్రామికవేత్త కొన్ని అనుమతుల కోసం దరఖాస్తు పెట్టుకోగా ఆ వ్యక్తి ముడుపులు ఇచ్చే వరకు ఈ బ్యాచ్, ఆ ఫైల్ క్లియర్ చేయలేదని తెలుస్తోంది. ప్రభుత్వం తన వరకు వచ్చేసరికి చట్టాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తోంది. ఏకంగా సీఎం సంతకం ఫోర్జరీ చేసిన వారిపై, వారికి వెన్నుదన్నుగా నిలిచిన వారిపై కేసులు పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? సీఎం, సీఎంఓ అధికారుల సంతకాలు ఫోర్జరీ అనేది క్రిమినల్ కేసు. ఈ స్కామ్ లో కేవలం ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనే బూచిగా చూపి మిగిలిన పెద్ద తలకాయలను కాపాడడం ద్వారా సీఎంఓ పరువు కోసం పాకులాడుతోందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా సీఎంఓలో ఉన్న అందరూ అధికారుల లాగిన్ నుంచి ఫైళ్లు క్లియర్ చేశారు. ఈ స్కామ్ ఈ ఆఫీసులోని భద్రతా లోపాలను, ఉన్నతాధికారుల అశ్రద్ధను ఎత్తి చూపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్య నడి తెలుసుకుందాం. సత్య, సీఎం పేషీలో పెద్ద స్కామ్ జరిగింది. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొత్తం కూడా బయట ప్రపంచానికి తెలిసేలాగా చేసింది ఈ వార్తను ప్రచురించి. అండ్ అదేవిధంగా ఇది బయటకు రావడంతో సీఎం జగన్ సీరియస్ అయినట్లుగా అధికారుల పైన తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ కూడా చోరీ అయినట్టుగా తెలుస్తోంది. సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు డిజిటల్ సిగ్నేచర్లు కూడా చోరీ అవడంతో ఈ వ్యవహారం నెల రోజుల క్రితమే బయటకు వచ్చింది. అయితే ఈ వ్యవహారాన్ని ఎవరికీ తెలియకుండా కప్పెట్టేయాలని చూసినప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ఇచ్చిన కర్ణాలతో ఒక్కసారిగా సీఎంఓ ఉలిక్కి పడ్డాదని చెప్పుకోవచ్చు. దీంతో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వ్యవహారం ఎలా బయటకు పొక్కిందని అధికారుల వద్ద సీరియస్ అయినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. కాబట్టి ఈ సీఎం సంబంధించి కానీ సీఎంలో ఉన్నటువంటి అధికారుల డిజిటల్ సిగ్నేచర్లు బయటకు వెళ్లడం సాంకేతిక లోపమని మనం భావించలేం. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం. అదేవిధంగా
కొంతమంది కావాలని వాటిని ఇచ్చారనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పటికే ముగ్గురు కింది స్థాయి ఉద్యోగులను దీనికి బాధ్యులను చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయనే అనుమానాలు ఉండడంతో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి అనే డిమాండ్ అయితే సర్వత్రా వినిపిస్తోంది. మొత్తం మీద 175 వరకు కూడా ఫైళ్లు క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇద్దరు అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అంటే సిఎస్ కి సంబంధించిన అటెండర్ ఎవరైతే ఉన్నారో అతని పాత్ర కూడా ఉన్నట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సిగ్నేచర్ల చోరీకి గురి కావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేకమైన కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏదైనా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏసీబీ కేసులు ఇలాంటి వాటిని క్లియర్ చేయడం, డిపిసి ఈ ఫైళ్లు కాడి నుంచి ఇవన్నీ కూడా మొత్తం క్లియర్ చేయడం లాంటివి ముడుపులు తీసుకుని క్లియర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన సీఎంఓ స్పందించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా దీని మీద ఒక ప్రకటన విడుదల చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ సంఘటన గురించి 24 గంటలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడం, దీనిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దాని మీద కూడా ఏమి తెలియకపోవడం పట్ల కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గప్చుప్ గా ఉంటే సరిపోదు, ఖచ్చితంగా ఈ విషయంపైన మాట్లాడాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎంఓలోనే పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులకు కూడా సంబంధం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.